ఎలక్షన్లు వస్తున్నాయి అంటే రెండే వినిపిస్తున్నాయి, డబ్బులు మందు. అవి కాదు కదా రాజకీయాలు అంటే, అసలైన రాజకీయాలు అంటే సేవ. మరి అది మన నియోజకవర్గంలో నేను చేసి చూపిస్తా. మనం చూసి పక్క నియోజకవర్గం వాళ్ళు అనుకోవాలి కదా, అరే ఆ పాలకుర్తి నియోజకవర్గం చూడండి రా నాయన, మన పరువు అయ్యేటట్టుంది, మనం ఒక రెండు మంచి పనులు అన్న చేద్దామని వాళ్ళు అనుకోవాలి. కానీ ఎవ్వరుండరు ఇంట్లో, సరే అన్ననో తమ్ముడు మందుకో దేనికో ఇదే మిమ్మల్ని భయపెట్టించినా తప్పేం లేదు. మీరు ఓటేసేటప్పుడు మీరు తప్ప ఎవ్వరుండరు కాబట్టి మనసులో ఏముందో అక్కడ గుద్దండి. మంచి పనులు చేస్తే దాన్ని నమ్ముకోవాలి, కానీ దౌర్జన్యాన్ని ఎందుకు నమ్ముకుంటున్నారు నేను అడుగుతున్నా, అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఎవరికైనా గిరిజన బంధు వచ్చిందా? గృహలక్ష్మి రాలే, దళిత బంధు రాలే, బిడ్డలకు ఉద్యోగాల సంగతి అంటారా, అది అదో సంగతి అంతే. మనకు రుణమాఫీ కాలే, ఇండ్లు రాలే, ఇవేమి రాకపోగా మళ్ళా వచ్చి మనకి చోళ పూలు పెట్టడానికి వీళ్ళు వస్తారు, మనం నమ్మద్దు. చెప్తున్నా నేను, ఎన్ని రోజులు ఇది రాజకీయాలు చేస్తాం చెప్పండి, మనకు మార్పు వద్దా, కావాలా వద్దా? ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వండి ప్లీజ్, మార్పు తప్పకుండా వస్తుంది. ఈ ఒక్కసారి ఇచ్చి మీకు నచ్చకపోతే ఇంకొకసారి వేయకండి, నేను చోటు కూడా అడగా. మీరు వద్దు వద్దు అని దేవకరావు గారిని అంటున్నా, ఆయన వస్తా వస్తా అంటున్నారు. మేము మట్కట్లాదాం, మేము మంచి చేస్తే మీరే చేస్తారు. ఏం లే, సింపుల్ ఏంటంటే ప్రభుత్వ నిధులు అన్నీ కూడా మధ్యలో మింగకుండా నియోజకవర్గానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఆడనే చాలు మస్తు అభివృద్ధి అవుతుంది. నేను ఎమ్మెల్యేగా గెలిచినాక నాకు వచ్చే జీతాన్ని కూడా మీ అందరి అభివృద్ధి కోసమే నేను ఉపయోగిస్తా. మరి మా అత్తమామలు ఇద్దరు కూడా ఇక్కడ 70 ఎకరాలు తీసుకున్నారు గుత్తూరులో, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నారు, దాని ద్వారా మన బిడ్డలకు ఉన్న స్కిల్ డెవలప్ చేసి ఉద్యోగాలు కల్పిస్తారు. అట్లనే అనాథాశ్రమం వృద్ధాశ్రమం కూడా అక్కడ కడుతుండ్రు. ఇదే కాదు, ఇక్కడ మన పాలకుర్తి నియోజకవర్గంలో 50 పడకల ఆసుపత్రి ఉంది, ఆ 100 పడకలకి చేస్తాం. చెన్నూరు రిజర్వాయర్ కూడా పూర్తవుతుంది. 2009లో మన పాలకుర్తి రిజర్వాయర్ పని అంతే సంగతి అయింది, అది కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. సరే, నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడుతుండ్రు, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు, పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అవన్నీ నేను ఒక అక్కలాగా ఇక్కడ ఉండి మీకు చేయకపోతే మళ్ళా ఈ అక్కని వచ్చి నిలదీయండి మీరంతా. మరి ఇంకా నేను సెలవు తీసుకుంటున్నా, ఎక్కువ సమయం ఏమి లేదు. ఈ నియోజకవర్గంలో సగం మంది ఆడబిడ్డలు ఉన్నారు, సమానంగా ఉన్నారు. ఆడబిడ్డల సత్తా చూపిస్తామా ఈసారి? ఆడబిడ్డలు తలుచుకుంటే ఏమైతుందో చూపిద్దామా? మరి ఆడబిడ్డను మీరు అందరు కూడా ఆశీర్వదించాలి. అందరికి తెలిసిపోయిందా 2 నెంబర్? మరి మనకి నేను చెప్పినట్టు మటుకు జరుగుతుంది.